క్వీన్ ఎలిజబెత్ టు మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. ఎట్ ది ఏజ్ ఆఫ్ 96 ఆఫ్టర్ హెర్ డెత్ ప్రపంచంలో జరగబోయే పాజిబుల్ చేంజెస్ కానీ ఆమె గురించిన కొన్ని విషయాలు కానీ ఈ వీడియోలో చూద్దాం. బ్రిటిష్ హిస్టరీలోనే చాలా కాలం రూల్లో ఉన్న బ్రిటిష్ మోనార్కీ మరియు కేవలం ఇంగ్లాండ్కి మాత్రమే క్వీన్ కాదు, కెనడా, న్యూజిలాండ్, జమైకా, ఆస్ట్రేలియా, పాపా న్యూగినియా మరియు 9 వేరే దేశాలకు కూడా ఈమె క్వీన్. ఇప్పుడు ఈమె మరణించడం వల్ల మనీ చేంజ్ అవుతుంది, పాస్పోర్ట్స్ చేంజ్ అవుతాయి, ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో చాలా వరకు చేంజెస్ అవుతాయి. అందులో చూసినట్టయితే ఫస్ట్ వన్, ఆమె పెద్ద కొడుకు కింగ్ అవ్వాలి, అందుకే ఆమె మరణానంతరం కింగ్ చార్లెస్ III కింగ్ ఆఫ్ బ్రిటన్కి అనౌన్స్ చేయబడ్డాడు ఆన్ September 10 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ పిఎం అండ్ అదర్ డెలిగేట్స్. సెకండ్ వన్, మనీ చేంజ్ అవుతుంది, ఆమె మరణానంతరం బ్రిటన్ మనీ ప్రింటింగ్ని స్టాప్ చేసింది మరియు ఆమె ఫేస్ ఉన్న స్టాంప్స్ కూడా కొత్తగా ప్రింట్ అయ్యే మనీ అంతా కింగ్స్ ఫేస్తో ప్రింట్ చేయబడతాయి. థర్డ్ వన్, ది బ్రిటిష్ పాస్పోర్ట్ కూడా చేంజ్ అవుతుంది, క్వీన్ ఎలిజబెత్ నేమ్ మెన్షన్ చేసిన ప్రతి చోట కింగ్ నేమ్తో రీప్లేస్ చేయబడుతుంది. ఫోర్త్ వన్, బ్రిటిష్ నేషనల్ యాంథమ్ కూడా చేంజ్ అవుతుంది, నో మోర్ గాడ్ సేవ్ ద క్వీన్, ఇప్పటి నుండి ఇట్ విల్ బి గాడ్ సేవ్ ద కింగ్. ఈవెన్ పోలీస్ హ్యాట్స్ కూడా చేంజ్ అవ్వాల్సి ఉంటుంది, ప్రజెంట్ హ్యాట్స్ మీద లెటర్స్ ER2 అని ఉంటుంది అన్నమాట, మీనింగ్ ఎలిజబెత్ రెజీనా, ఇప్పుడు అవి CR3గా రీప్లేస్ చేయబడతాయి, మీనింగ్ చార్ల్స్ రెక్స్. ఇంటర్నేషనల్లీ చూసినట్టయితే ఈమె క్వీన్గా ఉన్న 15 దేశాలు 10 రోజుల పాటు మౌర్నింగ్ పీరియడ్ పాటిస్తాయి. వీటిలో చిన్న దేశాలైన సెయింట్ కిట్స్, నెవీస్ కూడా ఉన్నాయి, ఫర్ విచ్ ఆమె క్వీన్. ఈ పీరియడ్ తరువాత ఇందులో కొన్ని దేశాలు ఇంగ్లీష్ మోనార్కీ నుండి బ్రేక్ అవే కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ పర్ ద లేటెస్ట్ న్యూస్, 6 కంట్రీస్ ఆల్రెడీ ఇందుకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తుంది. లైక్ జమైకా చూసినట్టయితే క్వీన్తో విడిపోవడానికి సుముఖంగా ఉండేవారు కాదు, బట్ ఆఫ్టర్ హెర్ డెత్ ఇవి చేంజ్ అవ్వచ్చు. 2022లో కింగ్ ఆఫ్ బ్రిటన్, కింగ్ ఆఫ్ పాపా న్యూగినియా అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ కంట్రీస్ విడిపోవాలనుకుంటే కింగ్ చార్లెస్ ఏం చేయడానికి కూడా అవకాశం ఉండదు. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే క్వీన్ వాజ్ లవ్డ్ అండ్ రెస్పెక్టెడ్ బికాస్ షీ వాజ్ హోల్డింగ్ దిస్ హోల్ థింగ్ టుగెదర్. షీ వాజ్ ద సింబల్ ఆఫ్ క్లాస్ ఆఫ్ స్టెబిలిటీ రూలింగ్ ఫర్ ఓవర్ 70 ఇయర్స్. ఆమె వార్స్ చూసింది, బిగినింగ్ ఆఫ్ టెలివిజన్ కూడా, ఫస్ట్ కంప్యూటర్స్ కూడా. వరల్డ్ చేంజ్ అవుతూ వచ్చింది, బట్ క్వీన్ ఆల్వేస్ కాన్స్టెంట్గా ఉంది. ఇట్స్ టైమ్ టు ప్రే ఫర్ హెర్ అండ్ రెస్ట్ ఇన్ పీస్.